బాలకృష్ణ జై. యమభటులు వెళ్ళి చెప్పారు యమధర్మరాజు గారికి, మేము ఇలా విడితే తోసేశారు మమ్మల్ని వాళ్ళు విష్ణు పార్షదులట, ఇలా అయితే నీ దండనం ఎక్కడ నిలబడుతుందని అడిగారు. ఆయన అన్నాడు, పిచ్చి వాళ్ళలారా, నేను కాదురా, సమస్త లోకములు ఆయనకే నమస్కరిస్తాయి. మహానుభావుడు, ఈ లోకములను సృష్టించి స్థితిలో నిలబెట్టి చిట్ట చివర లయం చేసేవాడు. అటువంటి నారాయణ నామము ఎక్కడ ఎవరు ఏ కారణము చేత పలికినా ఇక పైన మీరు వెళ్ళకూడదు. మీరు తెలియక వెళ్ళారు, మీరు ఆయన పాపకర్మలే చూశారు, కానీ ఆ నామము చేత అతని యొక్క పాపములు దహింపబడ్డాయి. అది మహామరణ కాలమునందు పలికాడు. అందుకే తెలివి ఉన్న మనుష్యులు తెలిసి కానీ తెలియక కానీ ఎప్పుడు ఎక్కడ చేరినా భగవన్నామాన్ని చెప్తూ ఉంటారు, ఉత్తినే ఉండరు. ఏదో ఒక నామాన్ని పట్టుకొని నామాన్ని చదవడమో నామాన్ని వ్రాయడమో చేస్తూ ఉంటారు. స్వరపేటిక ఉండి భగవన్నామం చెప్పగలిగిన ప్రాణి మనుష్యుడు ఒక్కడే. ఆ నామాన్ని కూడా విడిచిపెట్టుకుంటే ఇక రక్షించేవాడు ఉండడు. అందుకే భగవన్నామం పలుకుతున్న వాళ్ళ జోలికి మీరు వెళ్ళకండి, వాళ్ళకి ఎప్పుడూ మీరు కనపడకండి అని చెప్పి, మీరు ఎవరిని తీసుకురావాలో నేను చెప్తాను, వాళ్ళని తీసుకొచ్చేటప్పుడు అత్యుత్సాహంతో వెళ్ళండి. ఎవరి దగ్గరికి వెడతారో తెలుసా? ఎకసెక్కమునకైన ఇందిరారమణుని పేరు స్మరింపని దుర్భాషితులను, కలలోనైన శ్రీనాథుని పాద సత్కముల్ చూడని కర్మరతుల, నవ్వుచునైన కృష్ణకథా ప్రశంసకు చెవి తార్పని దుష్కథా ప్రవణుల, యాత్రోత్సవములనైన ఈశుని గుడి తోవ త్రొక్కని దుష్పదులను, మహాభాగవతుల పాదధూళి సమస్త తీర్థసారమంచు ఎరుగలేని వారి 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 బంధువులను తొలిత కట్టి తిండు దూతలారా. ఎవరిని తీసుకొస్తారో తెలుసా? మీరు తీసుకురావడం బాగా జ్ఞాపకం పెట్టుకోండి. అత్యుత్సాహంగా ఎవరిని తీసుకొచ్చేయచ్చో తెలుసా? ఎకసెక్కమునకైనా, పరిహాసానికి కూడా అసలు భగవన్నామం పలకని వాళ్ళు, ఎక్కడైనా రామనా ఏదో వినకూడదన్నట్టు భగవద్వ్యతిరేక ప్రచారాలు చేస్తూ ఉండడం, భగవన్నామం చెప్పకూడదండం అలాంటి వాళ్ళని ముందు తీసుకొచ్చేయండి. ఎకసెక్కానికి కూడా ఇందిరారమణుని పేరు పలకని వాడెవరో వాణ్ణి తీసుకురండి. అలాగే కలలో కూడా వాడెప్పుడు భగవంతుని యొక్క పాదములను చూడలేదు, వాణ్ణి ముందు పట్టుకుని తీసుకురండి. వాణ్ణే కాదు, ఎప్పుడో అప్పుడు వెటకారానికైనా కృష్ణ కథ చెప్తూ ఉంటే విని నవ్వలేని వాడు ఉంటాడే, వాణ్ణి తీసుకురండి. ఉత్సవాలు జరుగుతున్నప్పుడు దేవాలయాల వైపుకి కాళ్ళు అడుగులు వేస్తూ వెళ్ళి నమస్కరించనటువంటి దిక్కుమాలిన పాదాలు ఉన్నవాడు ఉంటాడే, వాణ్ణే కాదు, వాణ్ణి వారి 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 మూడు తరాల వరకు వాడితో చేరిన వాళ్ళందరినీ తీసుకురండి. వారి కూడిన వారి తొలుత కట్టి తెండు దూతలారా, ముందు వాళ్ళని కట్టి తీసుకురండి. భగవన్నామం ఎక్కడ వినపడినా మీరు వెళ్ళకండి. కమలనయను మీది భక్తియోగమెల్ల ముక్తియోగ మంచు మొదలరంగు వారి త్రోవ పోవవలదు దూతలారా. భగవంతుని మీద భక్తితో ఉండడం, ఆయన నామం పలకడం మనని రక్షిస్తుందని గుర్తెరిగి ఎవరు భగవన్నామం పలుకుతున్నారో వాళ్ళకి మీరు ఎప్పుడూ కనపడవద్దు, వాళ్ళని వాళ్ళు తీసుకెడతారు. కాబట్టి భగవన్నామ వైభవాన్ని తెలుసుకోండి. ఒకవేళ ఇప్పుడు పాపములు చేసి ఉన్నా మీరు వెళ్ళే సమయానికి వాడు భగవన్నామం పలుకుతుంటే ఇక మీరు కనపడద్దు, వెనక్కి వెళ్ళిపోండి. వేరే వాళ్ళు పెడతారు, హరిదూతలు పెడతారు వాళ్ళ కోసం, మనం వెళ్ళకూడదు అని అందరం కూడా శ్రీమన్నారాయణుడికి నమస్కరించాలి. అటువంటి భగవద్విభూతి, భగవన్నామమునకంత శక్తి ఉన్నదని నిరూపించి, అది అయితే ఏమండి బతికున్నంతకాలం ఎందుకండి, ఆఖరణ ఒకసారి చెప్పేస్తే సరిపోతుంది కదా అనుకుంటారేమో అని వ్యాసుల వారు భాగవతంలో చెప్తే పోతన గారు ఒక మాట చెప్పారు, ధృతి తప్పిన తరి గత పుణ్యముల వలన కాక ఎట్టుతోచు కేశవుడు మదిన్, మితిలేని జగము దాల్చిన అతడొక్కడ మనమిలోన మెలగడువాడే. స్పృహ తప్పిపోయి ఉద్వేగంతో వాళ్ళని చూసి ఊపిరాగిపోతుంటే అప్పుడు ఆయన గుర్తొస్తాడు, ఆయన నామం గుర్తొస్తుందా? ఒక్కనాటికి గుర్తురాదు. ఆయన ఎవరు? మితిలేని జగము దాల్చిన, జగత్తులన్నింటినీ దాల్చిన వాడు అక్కడ మనసులో అణిగి ఉంటాడా? ఉండడు. అందుకని ఇప్పుడు చేసేవన్నీ చేసి అప్పుడు భగవన్నామం చెప్తానంటావేమో, అదో పెద్దగా ఇచ్చు అలా అనుకోకు. ఇప్పుడే ప్రారంభం చేయి, ప్రారంభం చేసి ఇప్పుడే భగవన్నామాన్ని పట్టుకో, ఆ నామం నిన్ను తరింపచేస్తుందని. మనుష్యుడిగా పుట్టినవాడు కనీసం ఏది పట్టుకుంటే తరించిపోతాడో చెప్పినటువంటి అద్భుతమైనటువంటి గాథ అజామీలోపాఖ్యానం. ముద్దుగారి చూడదమ్మా మోహనమురారి వీడి, మద్దులు విరిచిన మామాధవుడు, ముద్దుగారి చూడరమ్మా మోహనమురారి వీడే, మద్దులు విరిచి
విడిచిన మా మాధవుడు ముద్దుగారే చూడరమ్మా మోహనము.